హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేసింది. దీని నుండి దేశంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో గత కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న అలాంటి పథకం ఒకటి ఈ లేబర్ కార్డ్ స్కీమ్. ఈ పథకం కింద దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులపై మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం డేటాను సిద్ధం చేసింది. దీనివల్ల అటువంటి కూలీల సంఖ్య ఎంత అనే ఖచ్చితమైన లెక్కను ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది. ప్రభుత్వ పథకాల్లో అసంఘటిత రంగానికి సంబంధించిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చేయడం ఈ పథకం లక్ష్యం. తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు వారికి సంబంధించిన భవిష్యత్తులో ఏదైనా కొత్త పథకాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద కార్మికులందరికీ ఆర్థిక సహాయం అయితే లభిస్తోంది. కార్మిక ఉపాధి కోసం మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కార్డు హోటల్లో ఇప్పటివరకు 28,42,00,000 మంది కార్మికులు నమోదు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 8.20 లక్షల మంది హోటల్ రిజిస్ట్రేషన్ జరిగాయి. తర్వాత స్థానంలో బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా అయితే ఉన్నాయి. ఈ పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు 2 లక్షల ప్రమాద బీమాను కూడా ప్రయోజనమిస్తుంది. దేశంలోని చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేవాళ్లు, ఇంటి పని చేసేవారు, అలాగే చిన్న చిన్న పనులు చేసే యువకులందరూ కూడా ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకంతో సంబంధమున్న కార్మికులకు ప్రభుత్వం ఈ లేబర్ కార్డును జారీ చేసింది. ఈ శ్రమ్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం అనేక రకాల తగ్గింపులు మరియు సౌకర్యాలను అందిస్తోంది. ఈ శ్రమ్ పథకంలో చేరడానికి అసంఘటిత రంగానికి సంబంధించిన ఏ కార్మికుడైనా స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దీనికోసం మీరు అధికారిక వెబ్సైట్ని సందర్శించడం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు సమీపంలోని ఏదైనా సైబర్ కేఫ్ని సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. పథకంలో నమోదు కోసం ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ మొదలైన కొన్ని పత్రాలు అవసరం. అవి తప్పనిసరి. సమాచారం ప్రకారం ఈ పథకంలో అనుబంధించబడిన కార్మికులందరికీ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు 3,000 పింఛన్ రూపంలో ఆర్థిక సహాయం అందించబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పోర్టల్లో నమోదు చేసుకున్న తర్వాత కార్మికులందరికీ ఈ శ్రమ్ కార్డు జారీ చేయబడుతుంది. దీని ద్వారా వారు ఈ పథకాన్ని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ కార్డు 12 అంకెల లేబర్ కార్డు అని మీకు తెలియజేద్దాం. ఇది ఒక విధంగా కార్మికుల గుర్తింపుగా పనిచేస్తుంది. ఈ లేబర్ యొక్క ప్రయోజనాలేంటో చూద్దాం. 2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్. కార్డు హోల్డర్ మరణిస్తే కుటుంబానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే 1 లక్ష. ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందేందుకు యుఏఎన్ నెంబర్ ఇవ్వబడుతుంది. కార్మికులందరికీ డిసెంబర్ 30న 2,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు మన డబ్బు ఎన్ని రోజుల తర్వాత వస్తుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. లిస్టులో పేరు కనిపించిన 10 లేదా 15 రోజుల తర్వాత మాత్రమే ఖాతాలోకి డబ్బు వస్తుంది. అయితే మీరు ఎలా చెక్ చేయాలో మేము మీకు చాలా సులభమైన మార్గంలో చెబుతాము. దాని ద్వారా మీరు లేబర్ కార్డును పొందవచ్చు. దీన్ని ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. జాబితాలో పేరు లేకుంటే ఖాతాలోకి డబ్బులు రావు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.